హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఛానల్ నా పేరు సంధ్య ఈరోజు మనం పిల్లలకు పెద్దలకు అందరికీ ఫేవరెట్ రెసిపీ అండి పొటాటో బైట్స్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నానండి ఈ వెల్లుల్లి రెమ్మలను సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోండి ఒకవేళ మీరు కట్ చేయడం కష్టం అనుకుంటే లైట్గా గ్రైండ్ చేసుకునైనా అయినా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత గరిటతో కలుపుతూ లైట్గా ఫ్రై చేసుకోండి చూడండి వెల్లుల్లి రెమ్మలు అనేవి ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేనట్లయితే పచ్చిమిర్చినైనా నైనా సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చండి అలాగే శుభ్రంగా వాటర్లో కడిగి పెట్టుకున్న కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకోండి కట్ చేసుకుని వేసుకోవడం వల్ల బైట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అడ్డు రాకుండా ఉంటాయండి కరివేపాకు యాడ్ చేసుకుని ఒకసారి గరిటతో కలుపుతూ ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు హీట్ చేసుకోండి చూడండి వాటర్ అనేవి బాగా బాయిల్ అయిపోయాయండి ఇప్పుడు అందులో మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో ఆ కప్పులో సగం కన్నా కొంచెం ఎక్కువగా బియ్య పిండి యాడ్ చేసుకోండి ఆ బియ్య పిండిని ఆ మరుగుతున్న వాటర్లో పోసి ఒకసారి గరిటతో బాగా కలుపుకోండి చూడండి ఉండల్లా లేకుండా మొత్తం బాగా కలిసిపోయేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఆ ప్యాన్ పైన మూతబెట్టి ఒక పది నిమిషాల వరకు చల్లారనివ్వండి ఆ రైస్ ఫ్లోర్ అనేది చల్లారేలోపు ఇక్కడ నేను పావు కేజీ వరకు బంగాళదుంపలు తీసుకున్నానండి ఆ బంగాళదుంపలను బాగా ఉడికించి పైన ఉన్న పొట్టు తీసేసాను ఇలా పొట్టు తీసేసుకున్న తర్వాత వీటిని బాగా స్మాష్ చేసుకోవాలండి మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో స్మాష్ చేసుకోండి ఒకవేళ స్మాషర్ లేకపోతే కొబ్బరి తురుము పడతాం కదా దానితో అయినా స్మాష్ చేసుకోండి ఎలాంటి ఉండలు లేకుండా స్మాష్ చేసుకోవాలండి ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి పిండి కొంచెం చల్లారిందండి ఇప్పుడు అందులో శుభ్రంగా వాటర్లో కడిగి కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం స్మాష్ చేసుకున్న ఆ బంగాళాదుంపలను కూడా ఈ రైస్ ఫ్లోర్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతి ముద్దలా ప్రిపేర్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత చేతులకు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకొని ఆ పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని ఇక్కడ బైట్స్ అనేవి మీ ఇష్టం అండి మనకి బయట దొరికినట్లుగా సిలిండ్రికల్ షేప్లో అయినా చేసుకోవచ్చు లేదా రౌండ్ బాల్స్లో అయినా చేసుకోవచ్చండి మీకు ఎలా నచ్చితే అలా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేనైతే రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఎలాంటి క్రాక్స్ లేకుండా ఆ బాల్స్ని స్మూత్గా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆ బైట్స్ని ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బైట్స్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకొని ఫ్రై చేసుకోండి బైట్స్ వేయగానే గరిటతో కలపకూడదండి అవి అలా కలిపినట్లయితే విరిగిపోతాయి బైట్స్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంటే ఆ బైట్స్ అనేవి కొంచెం కాలుతాయండి ఇప్పుడు ఒక గరిట తీసుకొని వాటిని టూ సైడ్స్ తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోండి చూడండి బైట్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇప్పుడు వాటిని ఒక గరిటతో తీసి వేరొక ప్లేట్లో వేసుకొని పెట్టుకోండి చూడండి పొటాటో బైట్స్ రెడీ అయిపోయాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్లా పెడితే వద్దనకుండా తినేస్తారండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్